లోనే ఉన్నట్లు చెప్పారని, ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలన్నారు. సమాధానం చెప్పాల్సిన అరికేపుడి అసభ్యకరంగా మాట్లాడడం, అనుచరులతో వచ్చి ఇంటి మీద దాడి చేయడం దుర్మార్గమన్నారు. రాళ్లు, పూలకుండీలు, టొమాటాలతో దాడి చేసే వరకు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి పోలీసుల వైఫల్యమా, ప్రభుత్వ ప్రోత్సాహమా, నిగ్గు తేల్చాలి అన్నారు. మాటలు మంటలు రాజేశాయి, సవాళ్లు ప్రతి సవాలు వేడి పుట్టించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర రచ్చరచ్చయింది. దమ్ముంటే తేల్చుకుందాం రా అని తొడలు కొట్టిన నాయకులు ఫీల్డ్లో కుస్తీకి సిద్ధపడ్డారు. రెండు వైపులా వందల మంది కార్యకర్తలు, మధ్యలో పోలీసులు. కానీ రెప్పపాటు కాలంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య తెలంగాణ రాజకీయాలు, మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పాలి. ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి భారీ కాన్వాయ్ తోటి చేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వెళ్ళడం జరిగింది. కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లి అంటే గాంధీతో పాటు కార్యకర్తలంతా కూడా గేట్లు బద్దలు కొట్టుకుని నివాసంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇంట్లోకి వెళ్లి అక్కడ కోడిగుర్లతో దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం జరిగింది. సో పోలీసులతో కూడా ఒక వాగ్వాదం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవాళ యాక్చువల్ గా కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి నిజంగానూ టీఆర్ఎస్ లో ఉన్నా అని అంటే గనక, టీఆర్ఎస్ లో ఉంటే ఖచ్చితంగా పార్టీ కడవ కప్పుకోవాలి, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టాలి, అక్కడి నుంచి కేసీఆర్ ని గెలవాలి అని కౌశిక్ రెడ్డి ఒక సవాల్ విసిరడం జరిగింది. దీంట్లో భాగంగా చీర గాజులు కూడా చూపిస్తూ కొన్ని తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అడిగినప్పుడు గాంధీ కూడా సవాల్ విసిరారు, నువ్వు రాకపోతే కనుక ఖచ్చితంగా నేనే వస్తాను, నేనే ఇంటికి వచ్చి ఖచ్చితంగా అంటే అంతు చూస్తా అన్నటువంటి రేంజ్ లో వాదనలు, ప్రతివాదనలు, ఒక మాటలు, యుద్ధం మాత్రం నడిచింది. ఇక ఇట్లాంటి నేపథ్యంలో ఒక సంచలనమైనటువంటి ఒక కామెంట్ కి కౌశిక్ రెడ్డి తెరలేపారు. తెలంగాణ ఆంధ్ర ఇష్యూను తీసుకొచ్చారు. సో తెలంగాణ బిడ్డ పౌరుషం ఏంటో చూపిస్తా, రేపు నీ ఇంటికి వస్తా ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఎట్లా ఉంటుందో చూపిస్తా, చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటూ కూడా కౌశిక్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి పదజాలం వాడడం జరిగింది. ఆంధ్ర వాళ్ళు కొడితే తెలంగాణ వాళ్ళు ఎట్లా పడతాం, నువ్వు నాన్ లోకల్ నీ లోకల్ తెలంగాణ బిడ్డ పరువు ఏంటో చూపిస్తావు, మా పవర్ ఏంటో చూపిస్తా ఉన్నది, కరీంనగర్ జిల్లా నీదే జిల్లా అంటూ కూడా నువ్వు నాన్ లోకల్ అన్నటువంటి అంశాన్ని ఇక కౌశిక్ రెడ్డి తీసుకురావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అరకపూడి గాంధీ కూడా దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం జరిగింది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కౌశిక్ రెడ్డి. అసలు కౌశిక్ రెడ్డి తీరు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. గతంలో కూడా మహిళల్ని కించపరిచినటువంటి చరిత్ర కౌశిక్ రెడ్డిది, ఒక బ్లాక్ మెయిలర్ అంటూ కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించి మాట్లాడుతున్నారు. అంతేకాదు కొన్ని తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా వాడుతున్నారు. అరకపూడి గాంధీని అంటే ఇప్పటి ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగిందో, వెళ్ళినటువంటి క్రమంలో భారీ బందోబస్తు మధ్యలో అంటే భారీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. అటు అటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కౌశిక్ రెడ్డి అంటే అటు అరకపూడి గాంధీ వారికి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అటు కౌశిక్ రెడ్డి పైన చాలా కోడిగుడ్లతోటి కార్ల పైన దాడులు చేయడం జరిగింది, ఇంటి అద్దాలు కూడా పగలకుండా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపు చేయలేకపోయారు,
ఒక భారీ కాన్వాయ్ తోటి ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఇది పోలీసుల వైఫల్యం. రేవంత్ రెడ్డి